నిమ్మకాయలేంటి చేతపడకం చేస్తావేంటి? కాదు నాకేదో బలిచ్చే అపరణ కనిపెట్టింది. ఆ సీనులు కండి, ఏదో సీన్ చెప్పని చెప్పండి. రేయ్ సీన్ కాదురా, సీన్ గా సిట్ డౌన్. నిన్ను గెట్ ఇవే తగ్గించుకుంటే మంచిది. కూర్చోరా, కూర్చోండి. మీరంతా కథ కంచికి మనం ఇంటికి టీం కదా. లాస్ట్ లో కథ లేదు మేడం, ఫస్ట్ లో కథేసాడు. తెలుసురా, నువ్వే నువ్వే మాకు అన్యాయం చేసావు. అన్యాయమా? డైరెక్టర్ గారు మీరు చాలా డీసెంట్ అనుకున్నారు. వాట్ ఇస్ దిస్? ఐ డిడ్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ డైరెక్టర్. ఏంటి సార్ ఆవిడ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఆవిడ ఏదో చెప్పాలనుకుంటుంది. మీకు ఏమని చేశానండి? మీ సినిమా కాన్సెప్ట్ ఏంట్రా? హారర్ కామెడీ. అదే అదే ఆ హారర్ కామెడీ అంటూ దయ్యాల మీద జోకులు వేసుకుంటూ జనాలకి దయ్యాలంటే భయం లేకుండా చేశారు. అసలు ఒకప్పుడు డాక్టర్ డాక్టర్ పేషెంట్ ని కాపాడండి అని డాక్టర్ దగ్గరకు వచ్చి కోట్లు కోట్లు ఇచ్చేవాళ్ళు. అలాగే మాతాజీ మాతాజీ దయ్యాన్ని వదిలించండి అంటూ ఆస్తులు రాసిచ్చేవారా. మూడు దయ్యాలు ఆరు పిశాచాలతో సైతాన్ రాణిలా బతికేదాన్ని. అలాంటి నన్ను ఈ చీపు రెట్టుకుని తాయిత్తులు చుట్టుకుంటూ జ్యోతిష్యం చదువుకునేలా చేశారా. మిమ్మల్ని నేను క్షమించనురా. మీకుంది ఇవ్వాలా? మీకుంది తెలుసురా, తప్పెవరిదైనా శిక్ష అందరూ అనుభవించాలి. ఈ రోజు ఒక్కొక్కరికి ఉందిరా, మిమ్మల్ని లేదు అంటే నువ్వు దాయత్రులు జ్యోతిష్యం బిల్లిశూన్యం బ్లాక్ మ్యాజిక్ అంటే డెఫినెట్గా. ఇదిగో పని చేస్తా, నాకు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎంఐకి మెసేజ్ చేసిన రిక్వెస్ట్ పంపించిన నో చెప్పకుండా. కండలు రాజా, కానీ వడల్లో కండలు అంటే నీవేరా. ఓహో, ఈడు చాలా కరువులో ఉన్నాడు రా నాకు లాగా. పెద్ద సమస్య వచ్చి పడిందే. కరువు లేకపోయినా కరువు అరువులో తెచ్చుకుంటాడు బా. నువ్వు నా పరువు తీస్తున్నావు. అబ్బా అబ్బా అబ్బా, ఆహా అత్త చాలా పరువు ఉంది కదా. ఒరే మీకు దొరు వేసేస్తా. నీ కోరికలు ఏంటమ్మా? నాకు తాయెత్తిస్తావా? ఎందుకో తనకులాగే నీకు కూడా అబ్బాయిలు ప్రపోజ్ చేయగానే పడిపోవాలా? చిచి, నాకు అలాంటి అలవాట్లేం లేవు. అంటే ఒలింపిక్స్ కి వెళ్ళి గోల్డ్ మెడల్ విన్ అవ్వాలి, ఒక ఆర్టిస్ట్ గా ఆస్కర్ కూడా గెలవాలి, దానికి ఏమైనా హెల్ప్ చేయాలి. తప్పకుండా. నువ్వు ఒక పని చేయమ్మా, ఇది కట్టుకో. అలాంటి కోరికలు రాకుండా ఇది ఆపుతుందమ్మా. నాకు ఒకటి కావాలి. ఏం కావాలి? ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ఆర్, సెకండ్ హాఫ్ బాహుబలి. ఇలాంటి స్క్రిప్ట్ నేను రాసి సూపర్ హిట్ కొట్టాలి. ఏమంటాం? ఇదిగో ఇలాంటి పరోచకాలే ఆడొద్దు అనేది నా దగ్గర. సింపుల్ గా మా ఆవిడ కోరికలన్నీ నేను తీర్చేలాగా శక్తి కావాలి అమ్మా. ఇంకా ఆడవాళ్ళ కోరికలు తీర్చే తాయెత్తులు పుట్టలేదు నాయన. ఎక్కడ దొంగతనం చేసిన, ఏ బ్యాంక్ లో దొంగతనం చేసిన, మొగ్గకూడదు. ఎక్కడ దొంగతనం చేసిన సీసీ కెమెరా అసలు కనిపించకూడదు. కైకలూరు డైమండ్ పుట్టేసిన ఎవరు తెలియకూడదు. కైకలూరు కోయినూరు, ఇప్పుడు కోయినూరు నుంచి కైకలూరు వచ్చింది. అమ్మ బాబాయ్, ఇలాంటి వేషాలు వేసామంటే భస్మం చేసేస్తాను యదవా. ఏ కకృతి కమ్మండాలని రా మీది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అది మీ దగ్గర ఏదో ఒకటి ఉంటారు కదా, దాంట్లో ఏ చేయి పెడితే ఏది కావాలంటే అది వచ్చేస్తాను. అక్షయ్ కుమార్, అక్షయ్ పాత్రం. నీ బొందరా, నీ బొంద. అది ఒకసారి పెడితే ఆ పాత్ర ఉంటే నేను ఈ పాత్ర ఎందుకు చేస్తాను రా. ఓహో కామెడీ చేస్తున్నావా? ఏమి డైరెక్టర్, చేయాల్సిందంతా చేసి సైలెంట్ గా కూర్చున్నావు. నీ కోరికలు ఏంటో అడుగు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఈ ఫీలింగ్ ఏంటరా, గుండె ఏదో వణుకుతున్నట్టు. గెటప్పు, నీకు సెటప్ లేకుండా. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. కమలా సార్,
చెప్పండి డైరెక్టర్ మీ కోరికలు ఏంటి? అదేనమ్మా నాకు పెద్ద కోరికలు ఏమీ లేవు. ఆ ముగ్గులేయడం ఆపి కోరికలు చెప్పండి. చాలా కష్టపడి సినిమా చేసా, సినిమా పెద్ద హిట్ కాకపోయినా బ్లాక్ బస్టర్ ఇలాగా సరిపోతుందా? అలా అయితే మీ చేతిలో ఉన్న పిక్కలు ఇటు ఇవ్వండి. మా చేతిలో పిక్కలు ఎలా వచ్చాయి? మాతాజీయ మజాక ఇవ్వండి. మ్యాంగో మిల్క్ షేక్ రేంజ్ లో ఉన్నాయి. ఓ కదా కంచికి మనం ఇంటికి చిటికలే అక్క పిక్కలు ఏం చెప్తున్నాయి? ఎనీ బొక్కస్ ఇన్ ద పిక్కస్? అమ్మో పిక్కలు మీకు చుక్కలు చూపిస్తున్నాయిరా. ఒరే చిల్లరెత్తుకుంటున్నట్ట మొహాలేమిట్రా? నేను దివ్య దృష్టితో మీ సినిమా చూశాను. ఆవిడెవడో దివ్య దృష్టి ఎందుకు? మీ దృష్టిలో చూడొచ్చు కదా. అద్భుతంగా ఉన్నది సినిమా. మీకు నిజంగానే స్టార్ హోదా లభిస్తుందిరా. అందరూ స్టార్స్ అయిపోతారు. మీ ప్రొడ్యూసర్ కి కనక వర్షం కురుస్తుంది. కానీ ఇవన్నీ జరగాలంటే మీరు నాకు ఒకటి చేసి పెట్టాలి. నాకు కూడా చిన్నప్పటి నుంచి నటన అంటే భలే ఇష్టంరా. చాలా సార్లు చాలా పాత్రలు పోషించాలనుకుని నాకెవరూ క్యారెక్టర్లు ఇవ్వలేదు. డైరెక్టర్ గారు నాకు మంచి క్యారెక్టర్ రాశారనుకో ఇవన్నీ జరిగిపోతాయి. ఏమంటారు? క్యారెక్టర్ కావాలంతే కదా. గుడ్ ఆర్ బ్యాడ్? ఎనీథింగ్ ఇస్ ఓకే రా. వెరీ గుడ్. చేతులు పెట్టు. ఓ కళ్ళు మూసుకోండి. ఓకే నన్ను మోసం చేసి ఎక్కడికెళ్ళారా మీరందరూ? ఇంకా మనం చేసేది ఏముంది? కథ కంచికి మనం ఇంటికి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.